రాజకీయాల్లో ఎవరూ మడికట్టుకుని కూర్చోరు ఎవరి వ్యూహాలు వారికుంటాయి ఎక్కడైనా గెలవాలనే తాపత్రయం ఉంటుంది ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పోటీ చేయనుందా ఏపీ తరహాలో బీజేపీ టీడీపీ జనసేన జట్టుకట్టనుందా ఏపీలో మాదిరి విజయాలు దక్కుతాయని భావిస్తుందా బలహీనపడుతున్న బీఆర్ఎస్ స్థానాన్ని కూటమి భర్తీ చేస్తుందా తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ ఎంత మేరకు రాజకీయాల్లో వ్యూహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది గత శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రాలో ఆ వ్యూహాలే కూటమికి భారీ విజయాన్ని చేకూర్చింది ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమవుతుందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఏపీలో మూడు పార్టీలు అనూహ్యంగా కూటమి కట్టి వైసీపీని మట్టి కరిపించాయి ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోందనేది సమాచారం బీజేపీకి టీడీపీ జనసేన తోడైతే తెలంగాణలో మంచి ఫలితాలు వస్తాయనేది బీజేపీ పెద్దల ఆలోచనగా కనబడుతోంది ఇదే క్రమంలో టీడీపీ జనసేన కూడా తెలంగాణలో తమ ప్రాతినిధ్యం ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నిజామాబాద్ ఖమ్మంలలో టీడీపీ జనసేనకు మంచి క్యాడర్ ఉంది ప్రస్తుతం దూకుడు మీదున్న కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలంటే సింగిల్ గా బీజేపీకి సాధ్యపడే విషయం కాదు ఎంత లేదన్నా కొద్దో గొప్ప బీఆర్ఎస్ కు కూడా క్యాడర్ ఉంది ఎప్పటికైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి ఈ సమయంలో టిడిపి జనసేన బలం కూడా అవసరం ఉంటుందనేది కేంద్ర బీజేపీలోని పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు తెలంగాణలో గత ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ క్రమేణా బలమైన రాజకీయ శక్తిగా తిరిగి నిలదొక్కుంటుంది కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు టీడీపీ జనసేన సహకారం తీసుకోవాలంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది ఆంధ్రాలో జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయనను దించేందుకు టీడీపీకి జనసేన బీజేపీ మద్దతు కీలకంగా మారిన సంగతి తెలిసిందే ఇప్పుడు బీజేపీ కన్ను తెలంగాణపై పడింది ఎలాగైనా ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా ఎదిగి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను సవాల్ చేయాలనే టార్గెట్ పెట్టుకుని పనిచేస్తోంది ఇదే క్రమంలో తెలంగాణలో కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నానాటికి బలహీనపడుతోందనే సంకేతాలు కనబడుతున్నాయి తెలంగాణను పదేళ్లు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేని దుస్థితికి చేరుకుంది బీఆర్ఎస్తో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని బీజేపీ ఆశిస్తోంది అయితే తెలంగాణ ప్రజానికం ఇంకా బీజేపీ రాజకీయాలను పూర్తి స్థాయిలో ఆమోదించే పరిస్థితి లేదు పైగా వరదలు సహాయం కూడా అరకొరగా ఇచ్చారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉండి అంత పెద్ద వరద సంభవిస్తే కేవలం నాలుగు వందల పదహారు కోట్లు మాత్రమే ఇచ్చింది ఇక్కడి పరమత సహనం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్ గా పరిణమిస్తోంది ఈ క్రమంలోనే దానిని జనాదరణతో ఇచ్చింది ఇది ఒక రకంగా బీజేపీకి మైనస్ కానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దీనిని అధిగమించడానికి టీడీపీ జనసేన తోడ్పాటు అవసరం అనే అభిప్రాయం కాషాయ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది ఈ క్రమంలో టీడీపీ జనసేనలకు మళ్లీ తెలంగాణలో ప్రవేశానికి మార్గం సుగమం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది టీడీపీకి తెలంగాణలో ఒకప్పుడు బలమైన నాయకత్వం క్యాడర్ ఉండేది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా టీడీపీ గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకుంది తెలంగాణలో తనకు ప్రత్యామ్నాయంగా ఎవరూ ఉండరాదని భావించిన ఆనాటి బీఆర్ఎస్ నాయకత్వం మొదట టీడీపీని తెలంగాణ రాజకీయ చిత్రపట నుంచి మాయం చేస్తుంది ఆ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో కలుపుకుంది అప్పటికే బీజేపీ పెద్ద ప్రభావం కలిగిన పార్టీగా లేదు మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ను సైతం బలహీనపరిచింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఆంధ్రాలో మంచి విజయాన్ని సాధించడంతో తెలంగాణలో జనసేన టీడీపీ గ్రాఫ్ కూడా పెరిగింది దీంతో ఆ రెండు పార్టీలు తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్పై టీడీపీకి సహజంగా కోపం ఉంది తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన టీడీపీ లోపాయికారి సపోర్ట్ చేయడంతో గ్రేటర్ పరిధిలో బీజేపీకి మూడు ఎంపీ స్థానాలు దక్కాయని విశ్లేషకుల మాట దీన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ పెద్దలు మరోసారి రెండు వేల పద్నాలుగు మాదిరి మూడు పార్టీలు జతకట్టాలని ఆలోచన చేస్తున్నారు ఈసారి బీజేపీ సిద్ధాంతం కంటే జనాదరణ ఉన్న నాయకులపైనే ఆధారపడాలని భావిస్తోంది దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిలర్ల ఓటింగ్ ఇతర ప్రాంతాల్లో టీడీపీ సంప్రదాయకంగా ఉన్న మద్దతుదారులతో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిమానులను దృష్టిలో పెట్టుకుని జనసేనను ఇక్కడ పోటీకి దింపితే ఫలితాలు తమకు అనుకూలంగా పుంజుకుంటాయనే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు ఈ క్రమంలో దీనికి త్వరలో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రయోగ వేదికగా మార్చాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది స్థానిక ఎన్నికల్లో ఏపీ తరహాలోని కూటమి పేరుతో పోటీ చేసే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు బీజేపీ కాదన్నా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడానికి వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సందర్భంలో తెలంగాణలో కూడా మేము ఎన్నికల బరిలో ఉంటామని చెప్పడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే లోక్సభ ఎన్నికల సందర్భంలో మాత్రం జనసేన పూర్తిగా ఏపీపైనే దృష్టి సారించింది దీంతో ఇక్కడ పోటీ చేయలేదు కానీ బీజేపీకి మద్దతు ప్రకటించింది ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణలో కూడా కూటమి కలిసే సూచనలు కనబడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో